Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Modi Atraplaf Nidarsanam Ide రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలకు దిగడం, ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాలను రచించడం వంటి అంశాలపై చూపే శ్రద్ధలు పదో వంతు అయిన కరోనా వైరస్ మీద పోరాటం చేయడంలో పెట్టి ఉంటే దేశంలో కరోనా వైరస్ ఈ స్థాయిలో ప్రాణ నష్టాన్ని దేశంలో కలిగించుండేది కాదేమో. ప్రాణ నష్టం ఒకటే కాదు, దేశానికి జరిగిన ఆర్థిక నష్టం అంతా ఇంత కాదు. కరోనా వేళ నరేంద్ర మోదీ ఏం చెబితే దేశం అది చేసింది. ఇంటి బయటకు వచ్చి కంచాలు గరిటెలు పట్టుకొని శబ్దం చేయమంటే చేశారు ప్రజలు, కొవ్వొత్తులు వెలిగించారు, ఇంకా చాలా చాలా చేశారు. ప్రజలు చేసిన త్యాగాల ముందు ప్రభుత్వం చేసిన సాయం చాలా చాలా చిన్నది. మారటోరియం విషయంలో తప్పటడుగులు, వైద్య సౌకర్యాలు మెరుగుపరచడంలో అలసత్వం, టీకాల విషయంలో అయితే మోదీ సర్కార్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. May 1st నుంచి 18-45 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సినేషన్ అంటూ మోదీ సర్కార్ అత్యంత ఘనంగా ప్రకటించుకుంది. ఏది ఎక్కడ? దేశంలో 6 రాష్ట్రాల్లోనే ఈ ప్రక్రియ మొదలైంది. ఆ రాష్ట్రాల్లో కూడా వ్యాక్సిన్ లభ్యత సరిగ్గా లేదు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాక్సిన్ సమకూర్చుకోవడానికి వీలుగా ఆదేశాలు జారీ చేసింది, కానీ ఆ వ్యాక్సిన్లు 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే. అంటే ప్రభుత్వం ఇప్పటిదాకా అందిస్తోన్న ఉచిత టీకా ఇకపై ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు ఖర్చు చేస్తే దొరుకుతుందన్నమాట. రాష్ట్రాలు మాత్రం ఏం చేయగలవు? కేంద్రం జాతీయ టీకా విధానాన్ని సరిగ్గా తీర్చిదిద్దలేకపోయింది. ఫలితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత నెమ్మదిగా సాగుతోంది. నిజానికి తొలి దశలో యుక్త వయస్కులు పెద్దగా కరోనా బారిన పడలేదు, పడినా వెంటనే కోలుకున్నారు. 2వ దశలో కరోనా వైరస్ యువతను బలిగొంటోంది. ప్రధానంగా 18-45 ఏళ్ల వయస్సులో ఉన్నవారు ప్రాణాలు కోల్పోతుండటంతో కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. అయినా కానీ మోదీ సర్కార్కి చీమ కుట్టినట్లయినా ఉండడం లేదు.